శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీకు కళలో కొన్ని కనిపించాయి అంటే మీరు రాబోయే కాలంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అలాగే రావాల్సిన ధనం అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారు ఏమిటి ఆ సంకేతాలు అయితే కళ్ళు వచ్చే సమయం కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటే ఎప్పుడంటే అప్పుడు పగలు పడుకున్నాం మధ్యాహ్నం పూట కళ వచ్చింది నిజమవుతుందండి అని మాత్రం అనకండి లేకపోతే మేము మాకు అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండుకి వచ్చిందండి నిజమవుతుందంటే కాదు తెల్లవారుజామున మూ రెండున్నర నుంచి మూడున్నరలోపు వచ్చే కళలు తప్పకుండా నెరవేర్తాయి ఈ సమయంలో వచ్చేవి మాత్రమే బ్రహ్మీ కాలానికి అరగంట ముందు బ్రహ్మీకాలం అరగంట వరకు వచ్చే కళలు అంటే కాల ముహూర్తంలో నిద్ర లేవమంటున్నారు కదా లేచే వాళ్ళకైతే ఇంకా మూడున్నరకు వచ్చే క్వశ్చన్ లేదు కాబట్టి ఈ సమయంలో వచ్చిన కళలు మాత్రం తప్పకుండా నిజమవుతాయి చాలామంది అనుభవాలు కూడా మాకు చెప్పారు నా అనుభవాలు కూడా ఉన్నాయన్నమాట నాకు చాలా జరిగాయి చాలా మంచిగా అసలు నేను ఈ మీడియా ముందుకు వచ్చి ఇంత పేరు వచ్చిందంటే నా కళలో కొన్ని సంకేతాలు కనిపించాయి అవి ఏమిటి అంటే పాములు కనిపించటం పాములు తరుముతున్నట్టుగా పాము కాటేసి రక్తం వచ్చినట్టుగాను మనకి కళలు వచ్చాయి అంటే అది కూడా ఇంకా గోల్డెన్ స్నేకో శ్వేతనాగో అనుకోండి ఇంకా మీకు తిరుగే ఉండదండి దేనికే ఉండదు వందల కోట్ల ఆస్తులు లేకపోయినా కూడా మీరు సుఖ సంతోషాలతో ఉంటారు డబ్బుకు లోటు ఉండదు ఏ పనికి ఆ పని ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరిగిపోతుంది పేరు ప్రతిష్టలు నిజంగా మీ అమ్మాయిని ఇంకొక ఇంటికి ఇచ్చారు అమ్మాయి ప్రవర్తన వల్ల మీకు మంచి పేరు వస్తుంది కోడలు వచ్చింది కోడలు పది మందికి చెప్తుంది మా అత్తమామలు చాలా మంచివాళ్ళు లేకపోతే కోడలకే కల వచ్చింది అత్తమామలు చాలా మంచివాళ్ళు భర్త మంచివాడు కావచ్చు సొసైటీలో తిరుగుతుంటారు అక్కడ మంచి పేరు ప్రతిష్టలు రావచ్చు మనం తెలియకుండా చేసే పని వల్ల మనకు మంచి పేరు రావచ్చు ఇలా నా జీవితంలోనే జరిగింది ఇలా పాము కనిపించడం అలాగే ఏనుగు గజం దేనికి సంకేతం ఏనుగు ఏనుగు వెంట్రుకతో ఉంగరం చేయించుకుంటే మనకి ఎంత మంచిదని చెప్తున్నారు నరదృష్టి ఉండదు మనకి అష్టైశ్వర్యాలు గజయోగం పడుతుంది గజయోగం అంటే అందరికీ తెలిసిందే కదా గజయోగం పట్టడము అంటే ఇంక అసలు డబ్బుకి ఆస్తులకి ఇంట్లో జరిగే పనులకు దేనికి లోటు ఉండదన్నమాట ఇలా గజం కనిపించటం అలాగే ఏ భగవంతుడి రూపమైనా మీకు కళలో కనిపించింది అంటే చాలా చాలా మంచి రోజులు రాబోతున్నాయి మీకు మంచి జరగబోతుంది కాబట్టి కలలో ఇలాంటి వస్తే మాత్రం మీరు చాలా సంతోషపడండి భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి స్వస్తి